మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఈ సెంటర్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం ద్వారా రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో ఈ డాక్టర్స్ టీంను ఏర్పాటు చేసి చిన్నపిల్లలను చిన్న ఏజ్ నుంచి అంటే 18 ఇయర్స్ వరకు అందరి పిల్లలను అంగన్వాడీ ఉన్నట్లు కావచ్చు ప్రైమరీ స్కూల్స్లో ఉన్న పిల్లలందరినీ కూడా రెగ్యులర్గా చెకప్ చేయడం జరుగుతూ ఉంది, స్క్రీనింగ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే చిన్నపిల్లల్లో ఉండే డిఫెక్ట్స్ గుర్తించి వాటిని అక్కడికక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అవసరమైతే ఇక్కడ హాస్పిటల్ రెఫర్ చేసి ఈ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి రెఫర్ చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్క్రీనింగ్తో పాటు ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అవసరమైతే నెక్స్ట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి అవసరం సర్జరీ కూడా చేయించడం జరుగుతుంది. అంతేగా స్టార్టింగ్లోనే డయాగ్నోస్ చేస్తే 100% ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కొన్ని జబ్బులు ఆ టైంలో మనం ఐడెంటిఫై చేయకుండా స్క్రీనింగ్ చేయకుండా వదిలిపెడితే అవి పిల్లలు పెద్దగా అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉండదు, అది తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎగ్జాంపుల్ కార్డియాలజీకి సంబంధించిన ఏదైనా చిన్న డిఫెక్ట్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే కనుక్కొని గుండెకి సంబంధించిన వ్యాధులు స్టార్టింగ్లో కనుక్కుంటే వాటిని వెంబడి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అవసరమైన సర్జరీ చేస్తే పూర్తిగా నయం అవుతుంది. అది ఒకవేళ వాళ్ళకి తెలియక చూసుకోక వదిలిపెడితే తర్వాత ఇబ్బంది అవుతుంది, పెరిగిన తర్వాత చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఇది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే బీద పిల్లలకు చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. మరి దీన్ని రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పాత 10 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ఎప్పుడైతే కొత్త జిల్లాలు ఏర్పాటైనాయో కొత్త జిల్లాల్లో కూడా వచ్చి ఇంకా 21 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి సెంటర్ని ఏర్పాటు చేసి మరి పిల్లలకి అందరు కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. కానీ పేషెంట్లకు చాలా లాభం జరుగుతుంది. ఈ పేపర్లో పెట్టిస్తే వాళ్ళు అది పోగొట్టుకోవడం కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ నెంబర్తో దాన్ని క్లిక్ చేస్తే మరి వాళ్ళ వివరాలన్నీ కూడా రావడం, వాళ్ళ బ్లడ్ గ్రూప్ కావచ్చు, వాళ్ళకి చేసిన టెస్టులు కావచ్చు, వాళ్ళకుండే రోగాలు కావచ్చు, అవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీంతో ఆ పేషెంట్లకు చాలా లాభం అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మిగతా అన్ని రంగాలతో పాటు వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది బీద ప్రజలే కాబట్టి వాళ్ళకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మరి టెక్నాలజీని ఉపయోగించుకొని అంటే రొటీన్ హాస్పిటల్ ట్రీట్మెంటే కాకుండా ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పటికీ అన్ని హాస్పిటల్స్ సెంటర్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఈ సివిల్ వర్క్స్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కానీ మిగతా అన్ని కూడా ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ చేయడం జరిగింది. నేషనల్ వైడ్గా మన రాష్ట్రానికి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. అంటే 21 సంవత్సరంలో 20% పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ పెరగడం జరిగింది. అట్లాగే సర్జరీలు పెరిగినాయి, డెలివరీస్ పెరిగినాయి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ తర్వాత అన్ని హాస్పిటల్స్ కొత్త బెడ్స్ ఇవ్వడం జరిగింది, మ్యాట్రెస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ వీక్లో ఒక ఇంకా కొత్త బెడ్షీట్ కూడా సప్లై చేస్తా ఉన్నాం, 2 కలర్స్ ఒక పింక్ అండ్ వైట్ బెడ్షీట్స్ అన్ని హాస్పిటల్లో ఏరియా